పార్టీ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో పాటు జిఎస్టీ ధరలన్నింటినీ తగ్గించాలని సోనియా గాంధీ నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ పర్రి జాంగీర్ గారు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ గారు, ఎన్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు దర్గ హరిప్రసాద్ గారు, అదేవిధంగా నాతో పాటు కౌన్సిలర్లు మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఇలా దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలకు భారం మోపేటువంటి ప్రభుత్వాలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ఇలా పేదోడు నిత్యం కష్టం చేసుకున్నా కూడా కూలి చేసుకున్నా కూడా పొట్ట గడిచేటువంటి పరిస్థితుల్లో లేవు. పెరిగిన ధరలు, పెరిగిన యొక్క పెట్రోల్ గ్యాస్ ధరలు చూస్తే ఆకాశాన్ని అందుతూ ఉన్నాయి. పేద ప్రజలు వాళ్ళ యొక్క పూటను గడవలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు భారాన్ని మోపాయి. కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రాలు మోపుతున్న ధరలను తగ్గించాలని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు పిలుపు మేరకు ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మీద ఉద్యమాలు నిర్వహిద్దాం. అందరం కలిసికట్టుగా పెరిగిన ధర తగ్గేంత వరకు ఈ ప్రభుత్వాల మీద ఉద్యమిస్తామని పిలుపునిస్తా ఉన్నాం. కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అనేక పర్యాయాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేసీఆర్ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు ఒకరికి ఒకరు పోటీపడి దేశవ్యాప్తంగా పేద ప్రజలపై మోపుతున్నటువంటి ధరలు తగ్గించాలని ఈరోజు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం 8 సంవత్సరాల కాలంగా గతంలో 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కానీ ఇతరులు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలపై ఎన్నడూ కూడా 70 సార్లు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచినటువంటి పాపాన పోలేదు. డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఈరోజు అమాయక పేద ప్రజలు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పప్పులు, నూనె విపరీతంగా పెరగడం వల్ల ఈరోజు ప్రజల కుటుంబాలు జీవనం కొనసాగించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పేద ప్రజలంతా ఉన్నారు. కాబట్టి ప్రజల కొరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు లేకున్నా ఎన్నికలున్నా మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉండడం కోసం పెరిగినటువంటి ధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా ఈరోజు చేస్తున్నటువంటి ఆందోళనల ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇద్దరు కూడా పేద ప్రజలకు సంబంధించినటువంటి ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను, అలాగే నిత్యావసర ధరలను జిఎస్టీ ఇష్టానుసారంగా పేద ప్రజల మీద నడ్డి విడిచే విధంగా ఎవరిద్దరు తీర్పు ఖండిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ కాంగ్రెస్ పోల్ లీడర్ ప్రభాన గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ జాంగిరన్న గారికి, వివిధ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజలు జీవించలేని విధంగా ఈ జిఎస్టీని పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి, రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తామని తెలియజేస్తూ